ప్లేస్ చేసుకొని ఇక్కడ అంతా నీట్ గా క్లీన్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా ప్లేస్ చేద్దాం అనుకుంటున్నామండి. ముందే స్టవ్ అంతా పక్కన పెట్టేసుకొని అలాగే ఇక్కడ అంతా నీట్ గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకుంటున్నాము.
ఈజీగా ఉంటుంది. టైల్స్ కి పాడవకుండా ఏమి అంటే వంట చేసినప్పుడు పాడవకుండా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా హాల్లో వాల్ పేపర్ వేస్తున్నామండి, అది చూసేయండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి.